లేదురా నేను బ్యాక్మెయిల్ చేశానా నా ఫోన్ ద్వారా మిమ్మల్ని ఏం చేస్తానని నా ఫోన్ తీసుకోవడం అవసరం ఏముందంటే బాధేస్తుంది రెండు ఫోన్లు కొత్త ఫోన్లు ఐఫోన్ 240,000 పెట్టి ఫైనాన్స్ లో ఉన్నా ఏదో రెండో డ్యూ పొద్దులు వచ్చింది ఎవడు కట్టారు పోలీసులు కట్టారు డ్యూవా ఇప్పుడు వాళ్ళు అడగమన్నా ఈఎంఐ ఫోన్ చేసినాడు సార్ 16,000 డ్యూ కట్టాలని ఫోన్ లేదు డ్యూ అని కట్టారా నగరి పోలీసులు అడగరా చెప్పా బాధేస్తే ఉడికినా 240,000 పెట్టిన ఫోన్లు రెండు ఫోన్లు కొన్నాండి రెండు ఫోన్లు ఎత్తుకెళ్ళిపోతే ఎవరికైనా బాధేస్తుంది ఎవడో ఫైట్ చేస్తాడు దాంట్లో 7,652 కాంటాక్ట్ ఉన్నాయి ఫోన్ కాంటాక్ట్ నంబర్స్ జనసేన పార్టీ సంబంధించిన డేటా ఉంది జనసేన పార్టీ ఎవరు ముఖ్యమైన కార్యకర్తలు పార్టీ కోసం ఎవరు పనిచేస్తారు నేను ఎవరితో మాట్లాడుతున్నా ఏ మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నా నీ కిందగా నీ కేసు ఏంది రోజాని విమర్శించిన దాని ఊరికి తీసుకో కిరణాలు ఏడ పడుకున్నాడు ఏడ తిన్నాడు ఏడ వంగినాడు అంత అవసరం ఉంటే వచ్చాడు నా బెడ్రూమ్ లోకి నేరుగా నా బాత్రూమ్ లో కూర్చోండి ఏమో చూసుకోండి సిగ్గుండాలి వ్యవస్థ పనిచేయాలి ఇంత దారుణంగా పనిచేస్తానంటే ఈ 15 రోజులు నేను చూస్తున్నా నేను ఫోన్ల కోసం స్టేషన్ పిలిపించేది ఫోన్ ఇస్తాను రమ్మని చెప్పేది పలాన ఎమ్మెల్యేతో మాట్లాడు పలాన అధికారితో మాట్లాడు పలాన ఎస్పీతో మాట్లాడు ఎందుకు మాట్లాడు నేనేం మర్ర చేశాను ఉగ్రవాదం చేశాను నా ఫోన్ నాకు ఈయన కోర్టు వేసి తీసుకుంటానంటే వాళ్ళతో మాట్లాడు ఎందుకు మాట్లాడాలంటే పార్టీలో చేరాలి తిరుపతిలో జనసేన బలం పుంజుకుంది తిరుపతిలో జనసేన ముందుకెళ్తుంది కిరణ్ రావు అనే వ్యక్తిని ఒకరు మనం తీసుకుంటే వర్కౌట్ అయిపోతున్న ఆలోచనతో ఇది ఒక టెక్నికల్ కుట్ర చేశాం నేను ఒకటే చెప్పా మీరు ఇన్ని కుట్రలు చేసుకోండి ఏమైనా చేసుకోండి ఇన్ని కేసులు పెట్టుకోండి నా ఫోటో మార్పింగ్ చేసుకోండి నాతో బ్లూ ఫిలింగ్ కూడా తీసుకోండి నా ఎంట్రిక ప్రాణం అయ్యే వరకు నేను పవన్ కళ్యాణ్ గారితో ఉంటే జనసేనతో ఉంటా ఏమైనా కానీ మా అధ్యక్షులకు అదే చెప్పా ఏమైనా చేసుకోండి మీ ఇష్టం అని చెప్పా న్యాయంగా పోరాడుతానా హైకోర్టులో పిటిషన్ వేసినా దొంగతనంగా జడ్జి ముందు ఫోన్లు ఎత్తుకెళ్ళిపోతారు భారతదేశంలో చరిత్ర ఉంది ఫోన్లో జడ్జి గారు పర్మిషన్ లేదు హైకోర్టులో పిటిషన్ ఉంది హైకోర్టులో చూసుకుంటామంటే జడ్జి గారు లంచ్ పోయే లోపల పోలీసులు సాక్షాత్తం దొంగతనం చేస్తే పట్టుకోలేదు పోలీసులే మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్ళిపోయినారు ఎత్తుకెళ్ళి ఆ సంగతి మా అడ్వకేట్ జడ్జి గారు చెప్పారు సార్ మా అక్యూజ్ ఫోన్లు ఎత్తుకెళ్ళిపోతారు మీ పర్మిషన్ లేకుండా ల్యాబ్కు కావాలంటే వెంటనే ఫోన్ తెచ్చిపెట్టమంటే సిఐ గారు ఫోన్ ఆపేశారు ఎస్పీ గారు రెస్పాండ్ కాలేదు డిఎస్పీ గారు ఫోన్ ఆపేశారు కానిస్టేబుల్ ఫోన్ ఆపేశారు జడ్జి గారిని కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు వెంటనే జడ్జి గారు నోటీస్ ఇచ్చారు మేము ఇస్తున్నా నా పర్మిషన్ లేకుండా ఫోన్ తీసుకెళ్లిపోయారు ఈలో ఆ ఫోన్ లోకి సంబంధించిన పార్టీకి సంబంధించిన డేటా కిరణాలకు సంబంధించిన ఏమైనా ఆస్తుల వివరాలు నా ఆధార్ కార్డు వివరాలు నా బ్యాంక్ డీటెయిల్స్ ఏమి బయటకు వచ్చినా పూర్తి బాధ్యత నగిరి సిఐ ఇద్దరు కానిస్టేబుల్ అని చెప్పించారు జడ్జి గారు ధన్యవాదాలు సీరియస్ గా చాలా సీరియస్ అయిన విష్ణువర్మ గారు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంటనే హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టు స్టే ఇచ్చింది మాకు నిన్న హైకోర్టు స్టే ఇచ్చింది మొబైల్ ఫోన్ లో గానీ ఇటు ఈ మొత్తం ఈ కేసులో విచారించాలి మొబైల్ ఫోన్ లో డేటాలు కానీ మొబైల్ సంబంధించి కాదు నీకు కావాల్సిన డేటాలు తీసుకో నిన్న విమర్శలు తీసుకోవాలి కానీ నా పెళ్లి ఫోటోలు వాడివాడిది పెళ్లి ఫోటోలు వాడివాడిది పెళ్లి మీకు ఎందుకు మీ పనిలో మీరు ఉండాలి వ్యవస్థ దాటి పనిచేస్తారు పోలీసులో ఒకటే చెప్తున్నాం డిపార్ట్మెంట్ కి కొందరికి కాదు కొంతమంది పోలీసులే నగిరి సిఐ నగిరి కానిస్టేబుల్ డిఎస్పీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మేము ఫోన్లు మా దగ్గరే ఉన్నాయి ఎక్కడికి పంపలేదు ఏ ల్యాబ్కి పంపలేదు మేము పర్మిషన్ తీసుకో మళ్ళీ ఫోన్ తెచ్చామంటే డిఎస్పీ గారు చెప్తున్నా నీ మీద కేసేస్తా నేను ప్రైవేట్ కేసు అయిపోతున్నా నువ్వు మాట్లాడింది మాట నువ్వు ఇచ్చి స్టేట్మెంట్ ఉంది మీరు నా ఫోన్ ఓపెన్ చేశారు నాకు మెసేజ్ వచ్చింది సోమవారం 3:30 నా ఫోన్ దొంగతనంగా ఓపెన్ చేశారు వీళ్ళు మంగళవారం ఓపెన్ చేశారు నా డేటా తీసుకున్నారు మొత్తం నాకు మెసేజ్ వచ్చాయి మొత్తం కాపీస్ ఇచ్చి హైకోర్టులో వేసాను పిటిషన్ నేను వాడేది ఈ పోలీసుల గిఫ్ట్లో ఉన్న ఫోన్లు కాదు నేను కష్టపడి ఉన్న ఐఫోన్ అది ఓపెన్ చేస్తేనే డేటా ఉడికిన వస్తుంది పాస్వర్డ్ వస్తుంది ఓపెన్ చేస్తేనే అలర్ట్ మీ ఫోన్ ఓపెన్ చేశారు పలానా ప్లేస్ నుంచి లొకేషన్ బట్టి నాకు వచ్చింది వెంటనే కాపీ తీసా నేను అయ్యి హైకోర్టులో వేసా హైకోర్టులో తెలుసుకుంటాం మీరు నన్ను బెదిరించాలని చూస్తారు భయపడ్డాను ఎంతమంది ఒక పార్టీ లీడర్ ని నన్ను మీరు చేస్తామంటే ఈరోజు సామాన్య పరిస్థితి ఏంటి ఒక కామన్ మ్యాన్ పోలీసుల పరిస్థితి ఎలా దొరికిపోతే వాడి పరిస్థితి ఏంటి కాబట్టి యుద్ధం నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తిరుమల అటు నగిరి వయా జరిగే ముందు తిరుమల అటు నగిరే రోజా గారి పాత్ర తప్పు రోజా గారి అనకు రోజా గారి యాక్టర్ కదా ఆయన యాక్టర్ గా పెట్టారు డైరెక్షన్ ప్రొడ్యూసర్ నిర్వహణ చేశారు ఇక్కడ ఉన్న ఒక సిఐ అధికారి నగిరిలో ఉన్న సిఐ దీనికి సంబంధించి ఒక డిఎస్పీ వాళ్ళపైన అధికారి సస్పెండ్ అవుతా తెలిసి కూడా సిఐ ఫోన్ ఎత్తుకోపోయిందంటే ఎన్ని లక్షలు ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది ఏ రేంజ్ లో ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది డబ్బులు
జడ్జి గారు సస్పెండ్ చేశారని తెలుసు, మెమో ఇస్తారని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఫోన్ తీసుకోవాలంటే రెండు రోజులు అంటే ఏ రేంజ్ లో వైసీపీ నాయకుల దగ్గర నుంచో లేకపోతే తిరుమల నిధిలో ట్రాన్స్ఫర్ చేశారని అనుమానంగా ఉంది. ఇవన్నీ కూడా మా అడ్వకేట్ గారు మాట్లాడి ఏం కేసులు వేస్తాం, ప్రతి ఒక్కరు ఉద్యోగులు కూడా కొడతాం, వదిలే ప్రసక్తే లేదు. చివరిగా చెప్తున్నాం, ఎప్పుడైనా సరే జనసేన పార్టీ నాయకుల్ని మీరు రెచ్చగొట్టడం చూసినా మేము కూడా చెప్తాం, రేపు ప్రభుత్వం రాబోతాం, ఇదే సీఎల్ ఇదే కానిస్టేబుల్ మీ ఫోన్ కూడా లాక్కెళ్తాను, కానీ మా క్యారెక్టర్ అది కాదు, తీసుకెళ్తాం, చాలా దారుణంగా చేస్తాం ప్రభుత్వం వస్తే, కానీ మా క్యారెక్టర్ అది కాదు. ఎందుకంటే మా సిద్ధాంతాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. మీరు ఇంక మీరు కూడా సరే వ్యవస్థ దాటి పనిచేస్తే మాత్రం పరిస్థితులు బాగోదు. మీరు ఒక వ్యక్తికి పనిచేస్తున్నారు.